హాయ్ హలో ఎవరిబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్స్ ఈ రోజు ఇంటర్వ్యూలో మనం ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరు చెప్పాలంటే దానికన్నా ముందు ఎక్కడైనా ఒక క్రైమ్ ఇన్సిడెంట్ లో అక్కడ జరిగిన కో కోయిన్సిడెంట్స్ వేసుకుంటూ పోలీసులు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు బట్ వీళ్ళు మాత్రం క్రైమ్ లో మాత్రం ఎలాంటి కోఇన్సిడెన్స్ లేదు బట్ ఇక్కడ క్రైమ్ ఇన్సిడెంట్ జరిగింది మాత్రం అంటున్నారు మరి వాళ్ళు చుట్టుపక్కల జరుగుతున్న వాటిలో ఏది మంచి ఏది చెడు ఏది నిజం ఏది అబద్ధం అండ్ అలాగే అసలు చేసింది ఎవరు చేపించింది ఎవరు అసలు అత్త ఎవరు చేసారు ఇది అన్ని కూడా చాలా డౌట్స్ కావాల్సిన ఆన్సర్స్ మీకు అన్ని కావాలంటే తప్పకుండా మీరందరూ కూడా జూన్ ఫోర్టీన్త్ నా ఎలాంటి కో లేని ఒక క్రైమ్ ఇన్సిడెంట్ మీరందరూ కూడా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు విత్ యావం సో మీరందరూ కూడా థియేటర్కి వచ్చేయండి ఇలా టీమ్ మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకో తెచ్చుకో హలో చాలా మంచిగా థ్యాంక్ యూ మ్యామ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్రడక్షన్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు డైరెక్టర్ తో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీరు పాటలు చాలా బాగా పాడతారు అవి పాడండి లేకపోతే డేట్ కి ఎప్పుడైనా వెళ్ళారా డేట్ ఎలా వల్ది సో ఈ క్వశ్చన్ బట్ డెఫినెట్లీ మ్యామ్ ఎప్పుడు కూడా ఆడియన్స్ కి ఎప్పుడు టైం ఇస్తూ ఉండాలి మ్యామ్ ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ చూస్తూ ఉండాలి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఆడియన్స్ ని చూస్తూ డిఫరెంట్ హీరోస్ చూస్తారు బట్ వితౌట్ ఎనీ గ్యాప్ లో సినిమాలు తెస్తూ ఉంటే ఆడియన్స్ కి ఎలా ఉంటుంది అది మెయిన్ గా ఆడియన్స్ అయితే ఎక్కడ ఎక్కడ ఎవర్ వితౌట్ ఎనీ గ్యాప్ ఆడియన్స్ చూస్తే మొప్పులి గుర్తుండిపోతాను ఇంకా మర్చిపోయే మొహం అయితే అవ్వదు అది మనకి ఫస్ట్ అడ్వాంటేజ్ సెకండ్ ఏంటంటే వెంట వెంటనే మనకి వేరియేషన్ నా ఐ నా ఐడియా కానీ నా ఉద్దేశం కానీ డిఫరెంట్ డిఫరెంట్ పాత్రలు పోషించాలి మంచి మంచి పాయింట్లు ఉన్న కథలు మీ ముందుకు తీసుకురావాలి అనే నా కోరిక ఏదైతే ఉందో అది మీకు చూసి కంపేర్ చేసుకునే ఒక అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే వెంట వెంటనే వస్తున్నాయి కాబట్టి ఎక్కువ టైం కూడా ఉండదు లాగ్ ఉండకూడదు కదా మనకి చాలా మంది ఆడియన్స్ కి అండ్ అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్స్ కూడా చాందిని చౌదరి గారికి ఎలా పాసిబుల్ అవుతుంది ఎవ్రీ టైమ్ క్యారెక్టర్ క్యారెక్టర్ వేరియేషన్ తీసుకొస్తున్నారు అండ్ ఒక గుడ్ ఫిల్మ్ లోనే తప్పకుండా ఉంటున్నారు ప్రతిసారి అనేది హౌ ఇట్ మ్యామ్ ఈ ఇంత పొజిషన్కి రావడానికి చాలా టైం పట్టిందండి చాలా కష్టం పడింది చాలా అవకాశాలు వదులుకోవాల్సి వచ్చింది ఎందుకంటే నేను అనుకున్న ఒక దారిలోని వెళ్ళాలి అంటే వచ్చి రా ఒక విధానది రావాలంటే కొంచెం పోగొట్టుకోవాలి ఒకటి రావాలంటే పోగొట్టుకోవాలి కాబట్టి సిమిలర్గా వచ్చేటప్పుడు దాంట్లోనే ఒకటి మంచి చూ మనకి బెస్ట్ అనిపించింది మనం చూస్ చేసుకుని కొన్ని వదిలేయాల్సి ప పరిస్థితులు కూడా ఉంటాయి సో కాన్షియస్ డెసిషనే దాన్ని అండ్ ఇట్స్ కమ్ దిస్ ఫార్ అండ్ ఇప్పుడు మీ వరకు మీరు నోటీస్ అయ్యే ఒక పొజిషన్కి వచ్చిందంటే నా నేను అనుకున్నది కొంచెం సాధించినట్టే సో ఇట్స్ జస్ట్ ఇంటెన్షన్ కన్సిస్టెన్సీ సెట్ బ్యాక్స్ ఉన్నా లేకపోయినా మనం మాత్రం మన పని మనం అంతే సిన్సియర్గా చేసుకుంటూ వెళ్ళాలి దాని ప్రయత్న లోపం లేకుండా మనం చేసే ఫలితం అనేది ఏదో ఒక రోజు వస్తుంది అని నమ్మకం అయితే ఉంది అండ్ నాకు తెలిసి చాలా మంది యాక్టర్స్ ఆడియన్స్ ని చాలా కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేయగలరు అందులో తప్పకుండా మీరు ఉంటారు ఎందుకంటే మిమ్మల్ని పాజిటివ్ సైడ్ అనుకోవాలా నెగిటివ్ సైడ్ అనుకోవాలా ఎప్పుడు కూడా సినిమా అయినంత వరకు డౌటే సో యావంలో ఉంది సో ప్లీజ్ క్లారిఫై అంటే ఇంత ఇంత నీట్ గా దట్ మై ఇంటెన్షన్ అంటే ఒక యాక్టర్ అంటే ఇదే చేస్తాడు ఇంతే చేస్తాడు అని అనుకోకూడదు అప్పుడు సో ఇచ్చిన ఎలా పోషించాడు ఇప్పుడు డౌట్ రావాలంటే డౌట్ వచ్చిందా మనకి చూస్తుంటే లేదా ఒక హై ఎమోషన్ ఉంటే అది మనకి ఆ ఎమోషన్స్ కన్వే అయిందా లేదా జోకేస్తే నవ్వుతున్నారా ఇది అయితే ప్రతి క్యారెక్టర్కి ఉన్న రెస్పాన్సిబిలిటీ అండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ యాక్టర్ సో ఐ వాంట్ మై ఆడియన్స్ అండ్ అంటే ఇప్పుడు కన్నడ తెలుగు తమిళ్ ఇప్పుడు వేరే వేరే లాంగ్వేజ్లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ అక్కడ అక్కడ బోర్డన్ సినిమాలు చేశాను చాలు కాదు ఇప్పుడు ఇక్కడొచ్చిన నాకు ఇది నా సినిమానే అండ్ ఇది నా నా ఊరే లెక్క అంటే సో విచ్ ఎవర్ లాంగ్వేజ్ యువర్ యాక్టింగ్ అనేది మ్యాటర్ కాదు విత్ ఎవర్ క్యారెక్టర్ యువర్ డూయింగ్ అనేది ఒక కన్సర్నే కాదు ఎందుకంటే ఎంతో కథలు వింటుంటాం ఎన్నో క్యారె పాత్రలు వింటుంటాం సో అందులో స్పెషల్ అనిపించింది మాత్రమే మనకి ఛాలెంజింగ్ అనిపించింది మాత్రమే లేదా ఇది మంచి టాస్క్ రావ అని అనిపించింది మాత్రమే ఎంచుకుంటాం సో ఆ క్యారెక్టర్లు అలా అంత పొటెన్షియల్ ఉన్నప్పుడు దాన్ని అదొక మంచి ప్లాట్ఫామ్ అనుకోండి

బట్ అదే క్యారెక్టర్ కొన్నిసార్లు అదే స్టీరో టైప్ రోల్స్ ను కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది లైక్ ఇప్పుడు కేజీఎఫ్ వచ్చిన తర్వాత సార్ ఒక్కసారి మొత్తం అందరికి లైమ్ లైట్ ఒకసారి పడ్డారు మీరు సో ఆ తర్వాత ప్రతి ఒక్కరి అప్రోచ్మెంట్ కూడా తూ కేజీఎఫ్ ద్వారా స్టార్ట్ అయింది బట్ అది ఒక కి ఎంతవరకు అది డ్రాబ్యాక్ సార్ మెయిన్గా అదే ఫిల్మ్ రెఫరెన్స్ తీసుకొని ఇలాంటి ఎలాంటి పర్ఫార్మెన్స్ కావాలి ఇలాంటి యాటిట్యూడే కావాలి ఇలాంటి క్యారెక్టర్ నాకు కావాలి అన్నప్పుడు అంటే పెద్ద టాస్క్ అండి ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా హిట్ అయిందంటే అది బేసిక్ టెంప్లెట్ సెట్ అయినట్టే సో ఆ టెంప్లెట్ తోనే వస్తారు వచ్చినప్పుడు అది మన ఇది కదా మన జోన్ అంటే విన్న తర్వాత ఇందులో స్పెషాలిటీ ఏంటి ఇందులో ఛాలెంజ్ ఉందా లేదా నేను నేర్చుకున్నది ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా దీన్ని ఈ క్యారెక్టర్ వల్ల ఏమైనా నేను నేర్చుకోవచ్చా దీని అంతే నేను ఎదురు చూస్తా అండ్ నాకు ఈ హీరో విలన్ ఈ ట్యాగ్ అస్సలు పడదు నాకు నచ్చదు అంటే యాక్ యాక్టర్ ఈజ్ అన్ యాక్టర్ సో యాజ్ ఎర్లియస్ సెట్ జోకేస్తే నవ్వాలి నేను ఏడుస్తే ఇక్కడ ఏడవాలి నేను అరుస్తే బెదిరిస్తే బెదరాలి సో అక్కడ సినిమాకి ఆ కంటెంట్ ఏముందో దానికి నేను జస్టిస్ చేస్తున్నానా అండ్ నన్ను నాతో ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారా స్క్రీన్ మీద వచ్చినప్పుడు సో దట్ ఈస్ ఆల్ ఐ లుక్ అవుట్ ఫర్ అండ్ లకీలీ నాకు మల్టిపుల్ లాంగ్వేజెస్లో మల్టిపుల్ క్యారెక్టర్స్ రోల్స్ వెరైటీగానే దొరుకుతుంది ఇప్పుడు తెలుగు వరకు చెప్పాలంటే నరప గాని ఓదలా రైల్వే స్టేషన్ గానీ డెవిల్ గానీ సో ఇప్పుడు మన ఏవమ్ నెక్స్ట్ రాబోతున్న సినిమాలు ఓదలా టూ కూడా వస్తుంది ప్రతి సినిమాలో ప్రతి పాత్రలు దే ఆర్ ఆల్వేస్ సో స్పెషల్ అండ్ ఛాలెంజింగ్ అండ్ ఐ లవ్ దట్ ఛాలెంజ్ ఉంటుందంటే చాలా రేర్ గా సీ స్పేస్ అనేది ఎవరితో కొలాబరేట్ అవుతుంటుంది చాలా ఆలోచించి దిగుతుంటారు వాళ్ళు ఇందులో బట్ వెన్ ఇట్ ఈస్ హ్యాపెన్ సీ స్పేస్ కొలాబరేట్ విత్ యాబం అండ్ ఆల్రెడీ ఆ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గా సగం మారిపోయారు అండ్ దానికి సీ స్పేస్ కూడా హెల్ప్ అయింది బట్ మస్తీస్ టైం లో ఈ డిస్కషన్ జరిగాయి బట్ ఆఫ్టర్ దాట్ నవదీప్ గారు యాక్ట్ చేసిన తర్వాత ఏంటి ఏవం గురించి ఏవం గురించి తప్పగా తప్పకుండా దాని తర్వాత జరిగింది ఇది ఒక ఓటో టూ ఇయర్స్ బ్యాక్ ఆన్ బోర్డ్ అయిన ప్రాజెక్ట్ ఇది అది మనం స్లోగా రియల్ లొకేషన్స్ లోని జాగ్రత్తగా షూట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ అయ్యి రావడానికి టైం పట్టింది బట్ డెఫినెట్లీ ఆఫ్టర్ మస్తీసే మస్తీస్ వచ్చి ఒక ఫైవ్ ఇయర్స్ అయింది మస్తీస్ షూటింగ్ ఫైవ్ ఇయర్స్ అయింది వచ్చి ఫోర్ ఇయర్స్ అయింది

కొలాబరేట్ అయ్యి ఈ సినిమా చేయడం అనేది ఒక ఫ్రెండ్స్తో వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చింది అండ్ నవ్దీప్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎంపథెటిక్ పర్సన్ నాకు తెలిసిన వాటిలోని అవతల వాళ్ళ షూస్లోని తన్ని ఊహించుకుని అర్థం చేసుకుని ఒక కైండ్ ఆఫ్ పర్సనాలిటీ అతను మీరు చూసే ఈ లైవ్ ఎనర్జెటిక్ ఇదంతా ఉండి తనకు ఒక సెన్సిటివ్ సైడ్ కూడా ఉంది ఒక అమ్మాయిగా నన్ను ఎంత సేఫ్ ఫీలింగ్ ఇచ్చాడు తను నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా తను అర్థం చేసుకుని తీసి పడేయకుండా జస్ట్ బికాస్ హీ కెనాట్ పుట్ హిమ్సెల్ఫ్ ఇన్ మై షూస్ కాకుండా ఒక ఎంపతి అనే ఇమోషన్ని అర్థం చేసుకుని తను హీ ఆల్వేస్ అండర్స్టుడ్ వేర్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ అండ్ నా చెప్పే ఒక ఇంటెన్షన్ అర్థం చేసుకుని చాలా ఒక రెస్పాన్సిబుల్ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ ఇన్ ఆల్వేస్ ఎక్కడ తగ్గకుండా హీ వాజ్ జస్ట్ పర్ఫెక్ట్ ఇట్ వాజ్ అ ప్లెజర్

నేను యాక్టింగ్ స్కూల్స్కి ఇది అది వెళ్ళలేదు సో నేనేంటంటే సినిమా సినిమాకి నన్ను నేను ఎలాగా బెటర్ చేసుకోవచ్చు నన్ను నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఎందుకంటే మొదటి సినిమాతోనే నేను బ్యాంగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వ ఇచ్చే ఒక కెపాసిటీ అప్పట్లో నా దగ్గర లేదు సో వాట్ ఐ కెన్ డూ నా పరిధిలో ఉన్నదంతవరకు నేను సినిమా సినిమాకి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళగలను ఈ సినిమా చూసి ఓకే దీంట్లో నా డ్రాబ్యాక్స్ ఏంటి హౌ కుడ్ ఐ హౌ ఐ కుడ్ హ్యావ్ డన్ దిస్ ఇమోషన్ బెటర్ లేదా ఈ సీన్ బెటర్ ఈ డైలాగ్ బెటర్ అనేది అది నెక్స్ట్ సినిమాలో కరెక్ట్ చేసుకుంటూ ఉంటా అది నేను సినిమా సినిమాకి ఐ కీప్ డూయింగ్ దట్ టు అ పాయింట్ దట్ ఆఫ్టర్ అ పాయింట్ ఏంటంటే నేను ఇమోషనలీ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేయాలనుకున్న ఫిజికలీ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేయాలనుకున్నా ఇంకా ఐఎమ్ గ్లాడ్ దట్ మీరు అది నోటీస్ చేయగలుగుతున్నారు ఇప్పుడు నన్ను అడిగి అడుగుతున్నారంటే అది మీరు నోటీస్ చేస్తారు నేను అది మీ దగ్గరకు వచ్చి ఎప్పుడు చెప్పలేదు సో ఇట్ టుక్ టైమ్ బట్ డెఫినెట్లీ ఇలా ద మోర్ ఐ ఛాలెంజ్ నాకు కూడా నా లిమిట్స్ ఏంటి నా బౌండరీస్ ఏంటి నాకు తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్హర్డ్ అనే ఒక షో చేశాను దాంట్లో నేను నాకు ఫస్ట్ చెప్పినప్పుడు నేను ఐ డి నాట్ థింక్ ఐ కుడ్ ఫుల్ ఇట్ ఆఫ్ బట్ లెట్ మీ ట్రై ఒకవేళ పుల్ ఆఫ్ లేదనుకోండి నెక్స్ట్ టైం ఎవరైనా వస్తే ఇది నేను చేయలేనంటే నేను చెప్పుకోగలను ఒకవేళ పుల్ ఆఫ్ చేయగలిగితే ఇంకొక నా బౌండరీ ఇంకొంచెం పెరిగినట్టు కదా సో అలాగా ఎప్పటికప్పుడు ఒక ఎక్స్పెరిమెంటల్ కానీ ఒక బౌండరీస్ పుషింగ్ క్యారెక్టర్స్ కానీ ఎమోషనల్ ఫిజికల్ ఎగ్జాస్టింగ్ క్యారెక్టర్స్ కానీ చేసి నా పరిధి ఎంతవరకు ఉంది అనేది నన్ను నేను తెలుసుకోవడం నన్ను నేను తెలుసుకుని అది నేను చూపించడం ఆడియన్స్కి కానీ నాతో నెక్స్ట్ వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ అది సూపర్మా సార్ వైస్ సార్ మెయిన్గా ఆల్రెడీ కన్నడలో మీరు చాలా డిఫరెంట్ రోల్స్ చేశారు డిఫరెంట్ సినిమాస్ చేశారు నా దిస్ టైమ్ టు తెలుగులో కూడా మా గురించి చాలా ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ లైక్ దట్ చూసుకుంటే ప్రతి దగ్గర కూడా ఓడిలా కానీ లేకపోతే డెవిల్ కానీ ఇలా మీ ప్లానింగ్ కానీ లేకపోతే మీ ప్రొసీజర్ కానీ ఆల్రెడీ మీ మైండ్లో ఒకటి ఉంటుంది దాని ద్వారా వెళ్తున్నారు బట్ దట్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ సార్ అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోని ఆడియన్స్కి కానీ లేకపోతే యాక్టర్గా నా ఫిల్మోగ్రఫీ ఎలా ప్లాన్ చేయాలని తెలుగులో అనుకుంటున్నాను ఫ్రమ్ ద ఫస్ట్ మీరు అదే చేస్తున్నారు సార్ అంటే సి ఒక ఒక థ్రిల్ ఫ్యాక్టర్ ఉండాలి ఒక ఏదో ఒక వా ఫ్యాక్టర్ ఎక్స్ ఫ్యాక్టర్ ఉండాలి ఒక ఆర్టిస్ట్ చూసినప్పుడు వీడి ఇంతే డిసైడ్ చేయకూడదు ఆ స్కోప్ ఎవరికి మనం ఇవ్వకూడదు సో దట్ ఈస్ మై హోల్ ఇంటెన్షన్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఎందుకంటే నా బిలీఫ్ ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా నేను చూసిన తర్వాత అలాంటిది ఇంకొక సినిమా చేస్తే నాకే బోర్ కొడుతుంది కదా సో నేను ఒక యాక్టర్గా యాక్ట్ చేసేటప్పుడు నా బాధ్యత సో నన్ను ఒక క్యారెక్టర్లో చూస్తే మళ్ళీ అది అలాంటి సిమిలర్ క్యారెక్టర్నే ఆడియన్స్ చూస్తే బోర్ అవ్వదా అవుతుంది కదా సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్ ఐ హ్యావ్ టు సర్ప్రైజ్ ఆడియన్స్ అండ్ టేక్ హోమ్ ఏదైనా ఉండాలి సినిమా చూసిన తర్వాత సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను ఇంట్లో కూర్చుంటా మంచి క్యారెక్టర్ అంటే నాకు స్పెషల్ అనిపించిన క్యారెక్టర్ రాకపోతే ఇంట్లో కూర్చుంటా హ్యాపీగా ఐఎమ్ టోట్లీ ఓకే అది ఏ లాంగ్వేజ్ అనే కాదు ఏ ఒక బ్యాక్డ్రాపు ఎంత స్కేలు బడ్జెట్ అదన్ని నాకు మ్యాటర్ కాదు నాకు ఆ క్యారెక్టర్ ఏంటి ఆ కథ ఏంటి అంటే జనరలీ వి ఆల్వేస్ టాక్ అబౌట్ కంటెంట్ కదా నాకు నేను ఎదురు చూసేది ఏంటంటే కంటెంట్తో పాటు ఇంటెంట్ సో వాట్ ఈస్ దాట్ యువర్ టెలింగ్ యువర్ ఆడియన్స్ అంటే ఒక ఆడియన్స్ పాపం ఇప్పుడు హైదరాబాద్ మటుకు చెప్పాలంటే ఆ ట్రాఫిక్లో వెళ్ళి ఫ్యామిలీ అంతా తీసుకుని ఆ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఎంగేజ్మెంట్ ఒక సినిమా చూడాలంటే సో ఆ ఫోర్ ఫైవ్ అవర్స్ తన టైం ఇచ్చి ఒక రెండు వందల రూపాయ ఒక టికెట్ అనుకున్నా మినిమం హిల్ బి స్పెండింగ్ థౌసండ్స్ రూపీస్ మనీ సో డబ్బులు ఇచ్చి టైం ఇచ్చి ఒక సినిమాని చూడాలనుకుంటున్నాడంటే ఆ ఓనర్షిప్ తనది దాన్ని రెస్పెక్ట్ చేయాల్సిన మన మన రెస్పాన్సిబిలిటీ సో వీ హి సో రెస్పాన్సిబుల్ ఇన్ ఈవెన్ వైల్ చూసింగ్ స్క్రిప్ట్స్ బికాస్ ఆ ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా మనం చూసి ఏదో ఒక క్యారెక్టర్ నచ్చి నచ్చుంటది సో ఈ సినిమా వస్తుంది అంటే ఏ నేను చూడాలి మనోరా మనసే బాగా చేస్తాడబ్బా అని ఏదో అనుకుని వస్తాడు కదా ఎవ్రీ టైమ్ వీ ప్రూ దెమ్ రైట్ ఆడియన్స్ ని మనం వాళ్ళకి తెలియదు అని ఉడాఫీగా తీసుకోలేదు సో దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ వెరీ సీరియస్ అండ్ పోస్ట్ కోవిడ్ అయితే ద గ్లోబల్ సినిమా సో ఇంట్లో కూర్చొని లో చూసుకోవచ్చు కదా ఏదో ఒకటి సో అలా కాకుండా మన సినిమా చూడాలి అని అనుకుంటాడంటే ఆయన్ని వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని ఎంటర్టైన్ చేసేది మన రెస్పాన్సిబిలిటీ షుడ్ ఆల్వేస్ బీ డూయింగ్ ఐమ్ సో లక్కీ అంటే కన్నడ నేను అక్కడ పుట్టి పెరిగి అక్కడ సో అక్కడ ఆల్మోస్ట్ ట్వంటీ ప్లస్ సినిమాస్ చేశాను నేను ప్రతి సినిమాలోనూ ఇదే ఒక ఎఫర్ట్ ఉంటుంది అక్కడ అంటే ఈ సినిమాలో వేరేం చెప్పబోతున్నా కొత్తగా ఏముంటుంది సో ఇలాంటి క్వెస్ట్ అక్కడ ఇన్ని సంవత్సరాలుగా ఒక పది సంవత్సరాలుగా చేసుకుంటూ వచ్చాను ఇక్కడ తెలుగు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి తెలుగులో ఐ హిన్ సో లక్కీ ఐ కన్సిడర్ సెల్ఫ్ సో లక్కీ టు గెట్ సో మెనీ బ్యూటిఫుల్ యూనో క్యారెక్టర్స్ ఎందుకంటే ఒక్కప్పుడు చాలా వెనక నైన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఒక్కసారి స్క్రీన్ మీద నేను ఎలా ఉంటానో చూసుకోవాలి అని ఒక ఆశ ఒక్కసారి చూసుకుంటే చాలు అని అనుకుని అదే అదైన తర్వాత మంచి క్యారెక్టర్ ఒక్కటి పడితే చాలు అనుకునేవాడిని సో ఆ తర్వాత ఆ విలన్ గానే నెగిటివ్ షేడ్స్ చేద్దాం అని అనుకున్నప్పుడు సో వద్దరా ఎందుకు అది ఏదో కమెంట్లు వేసుకుంటారు కదా సో అలా అప్పుడు లేదు మంచి ఒక పెద్ద క్యారెక్టర్ చేయాలి పెద్ద క్యారెక్టర్ చేసిన తర్వాత లీడ్గా ఒక సినిమా చేయాలి ఇలా గోల్స్ షార్ట్ టర్మ్ గోల్స్ పెల్ సెట్ ఇట్ ఫర్ ఆసెన్స్ కదా అలాంటి ఒక ప్రతిదాన్ని చేసు చేసుకుంటూ చేసి చేసుకుంటూ తెలుగులో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడి వరకు నేను చేసిన సినిమాలు కానీ ఇప్పుడు ముందు రాబోయే సినిమాలు కానీ సో ఎవ్రీ సో స్పెషల్ ఎవ్రీ మూవీస్ సో ఇంటెన్స్ సో ఎంగేజింగ్ ఎంటర్టైనింగ్ ఐ కన్సిడర్ ఐ ఎమ్ ద మోస్ట్ లక్యెస్ట్ పర్సన్ ఆన్ అర్త్ అంటే నాకు గురించి ఇక్కడ నా జర్నీ తెలియదు ఆడియన్స్ కి బట్ సినిమా నా పరిచయం వాళ్ళకి ప్రతి క్యారెక్టర్ ని చూసి ఆ పేరుతో నన్ను పిలుస్తారు ఒకప్పుడు వదల షూట్ చేసేటప్పుడు ఏ కమల్ భయ కమల్ భయ్య అని వాళ్ళు అండ్ అయిన తర్వాత నారప షూట్ చేసేటప్పుడు అండ్ దాని తర్వాత తిరుపతి అంటారు సో చాలా స్పెషల్స్ నరప రిలీజ్ అయిన తర్వాత భయ్యా ఎక్కడున్నావు అక్కడనే దాక్కో లేదంటే కొట్టేస్తారు నిన్ను బయట ఇంపాక్ట్ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ సచ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ అది వాళ్ళకి నచ్చింది రీచ్ అయ్యింది అంటేనే అలాంటి రియాక్షన్స్ వస్తాయి ఏ నువ్వు హాసన్ భయ మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి అవి చూసే ఐ ఐ ఎంజాయ్ సో మచ్ అంటే నేను కీప్ చెట్లింగ్ ట్రావెలింగ్ కదా సో కొన్నిసార్లు అటెన్షన్ ఇవ్వలేకపోతాం ఏమవుతుంది ఎలా ఉంది రెస్పాన్స్ అని మనకి అప్డేట్ రాకపోతుంది బట్ అలాంటి టైంలో మనకి వచ్చే మెసేజ్ ఈ అప్రిసియేషన్ లేవు మాకు పెద్ద అవార్డులు గ్రీట్ సో ఐ ఇంకా అంటే ఇంకా ఇంకా చాలా మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఏమ గురించి మాట్లాడుతున్నాం యాక్చువల్లీ యుగంధర్ క్యారెక్టర్ అనేది ఐ వెరీ షూర్ నెక్స్ట్ కమింగ్ టైం లోని యుగంధర్ అనే పేరుతోని నేను చాలా మంది పిలుస్తారు నేనే చాలా సార్లు నాకు వశిష్ట పేరు రాదు యుగంధర్ వస్తది నీ గురించి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కూడా మేము యుగంధర్ యుగంధర్ అనే అంటాం ఇంకా ఇట్స్ బికమ్ సచ్ అట్ ది నేమ్ కూడా ఎంత యూనిక్ నేమ్ నీ క్యారెక్టర్ కి ఎంత సెట్ అయ్యే పేరు క్యారెక్టర్ అలా ఉంది యుగంధర్ వచ్చి హిస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ మన మా సబ్బాయిలు ఎలా ఉంటారో జనరల్లీ అలానే అంటే ప్రతి మనిషికి ఒక వయసు వచ్చిన తర్వాత వయసుకి సహజమైన అసలు కోరికలు ఉంటాయి కదా సో దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు అక్సెప్ట్ చేస్తారు లేదా దాన్ని ఎలా తీర్చుకుంటారు ఈ గ్రౌండ్స్ లో ఉంటుంది అండ్ ఎవ్రీ సీన్ ఆఫ్ యు దర్ ఇన్ దిస్ మూవీ ఈస్ గన్ గివ్ యూ సచ్ హై ఐఎమ్ షోర్ అతను వస్తూ వచ్చే ముందే మనకు తెలుస్తుంది ఏదో వస్తున్నారు యుగందరు వస్తున్నాడు అని మనీ ముందే తెలుస్తుంది మనకి అండ్ టెలింగ్ యు నో ఒక ఇట్ కుడ్ బి వైబ్ ఒక వైబ్ వస్తుంది ఫస్ట్ తర్వాత ఒక చిన్న వియర్డ్ మ్యూజిక్ వస్తుంది వచ్చేస్తున్నాడు ఇది ప్రతిసారి అసలు నాకైతే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎంజాయబుల్ క్యారెక్టర్స్ యుగంధర్ క్యారెక్టర్ సో సార్ సార్ బట్ ఒక యాక్టర్ గా నేను ఎలాంటి రోల్స్ చేయాలనుకున్నాను చాలా క్లారిటీగా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు సార్ బట్ కొన్నిసార్లు డైరెక్టర్ ద వే ఆఫ్ అప్రోచ్ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీ క్యారెక్టర్ ఎంత చక్కగా ఉంటుంది ఇలా ఉంటుంది ద వే అప్పుడు ఆన్సర్స్ వచ్చినప్పటికి కొన్నిసార్లు అది డిస్కషన్స్ లో కానీ అలా చేంజెస్ అయితే ఉండదు బట్ ఇలాంటిది ఎంతవరకు క్లారిటీ ఉంటుంది సార్ దాని మీద ఈ డైరెక్టర్ హ్యాండిల్ చేయగలరా హౌ ఈ హ్యాండిల్ క్లారిటీ ఉంటేనే చేస్తా లేదంటే నేను చేయను ఎందుకంటే యూ కెన్ యాజ్ ఐ సెట్ ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ ఆడియన్స్ ఇచ్చే డబ్బులకి వాళ్ళు ఇచ్చే టైంకి మన రెస్పాన్సిబిలిటీ అది యూ కెన్ నెవర్ క్లారిటీ లేకపోతే కన్సీవ్ చేయలేరు కన్సీవ్ బాగా చేయలేదంటే ఎగ్జిక్యూషన్ సరిగా రాదు అండ్ అవుట్పుట్ ఏమవుతుంది చెత్తగానే ఉంటుంది సో అంటే ఎవ్రీబడి హ్యాస్ టు బీ ఆన్ సేమ్ లైక్ అప్పుడే నవదీప్ గారి గురించి అడిగారు కదా సో హిమ్ బీంగ్ అన్ యాక్టర్ సో సచ్ హిమ్ ప్రొడ్యూసింగ్ అూవీ అంటే అది జనరలీ ఏదో అంటే ఇందులో యాక్ట్ చేయలేదు తన సినిమా కాదు ఎట్ హిమ్ బీయింగ్ ఆన్ ద సెట్స్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ యాక్టిస్ట్ ని జాగ్రత్తగా చూసుకుంటూ ఆ కంఫర్ట్ ఇస్తూ తర్వాత ఆ ఒక అంటే ఇలాంటి ఒక కంటెంట్ ని నేను ప్రొడ్యూస్ చేస్తానే ఒక అప్రోచ్ స్పెషల్ కదండి హీ కుడ్ హ్యావ్ చోజన్ ఎనీ రోల్ డూ దాట్ హీ కుడ్ హ్యావ్ లైక్ సెట్ ఓకే ఐ ప్రొడ్యూస్ మై ఓన్ మూవీస్ అలా కూడా చేయట్లేదు సో దట్ ఈస్ సంథింగ్ యునో విజిటింగ్ కార్డ్ మీకు అంటే ఇలా నవదీప్ గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు తను యాక్ట్ చేయట్లేదు అండ్ ఇంత పుష్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు సింపుల్ కదా గ్రేట్ గ్రేట్ సో వి కెన్ అండర్స్టాండ్ ద నోషన్ ఆఫ్ హిస్ బై దిస్ yes absolutely మ్యామ్ మెయిన్ గా మీ లైఫ్ లో మీరు రాసినంత చక్కటి క్లిఫ్ హ్యాంగర్స్ మీ మైండ్ లో ఉన్నంత క్లిఫ్ హ్యాంగర్స్ నాకు తెలుసు ఎవరు సినిమాల్లో కూడా పెట్టలేరేవో ఐ థింక్ ఏమంలో అలాంటి క్లిఫ్ హ్యాంగర్స్ అలా ఉండబోతరే ఈ బలే ఉంటే బలే ఉంటే క్లిఫ్ హ్యాంగర్స్ అసలు వన్ ఆఫ్ ది స్పెషాలిటీ అనుకుంటా మన స్క్రిప్ట్ లో అవి బా బాగుంటాయి మనకి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చాలా ఉంటాయి అరే ఏంది ఇలా వెళ్తుంది ఇలా కదా వెళ్ళాల్సింది ఓహో ఏదే ఇదే చేయండి అలాంటి అలాంటి సీన్స్ చాలా ఉంటాయి యాక్చువల్లీ గ్రేట్ సూపర్ మమ్మీ క్యారెక్టర్ కి అంత depth ఉందండి అంటే దేర్ ఆర్ సో రిలేటబుల్ ఎనీబడీ కెన్ రిలేట్ అంటే ఒక్కరలో యుగంద్రను చూసుకోవచ్చు అమ్మాయిలు సౌమ్య కనెక్ట్ చేసుకోవచ్చు అశోక్ క్యారెక్టర్ ని హారికా కి రిలేట్ చేసుకోవచ్చు కొంతమంది అభికి రిలేట్ చేసుకోవచ్చు ప్రతి క్యారెక్టర్ దేర్ సో రియల్ దేర్ సో లైక్ అంటే ఎక్కడా ఏదో స్పెషల్ సూపర్ఫిషియల్ గా రాసిన క్యారెక్టర్ కాదు సో దేర్ వాళ్ళ పాయింట్స్ వాళ్ళు వెన్ దే వెందె కదా ఆడియన్స్ కింద మనకి అనిపించాలి అరే అవును ఇది కూడా పాయింటే కదా అని సో అలాంటి పాయింట్స్ చాలా ఉంటాయి ఎవరు పర్స్పెక్టివ్ అది ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటా ఓకే వీ మైట్ నాట్ అగ్రీ విత్ ఈచ్ అదర్ బట్ మన ఇంటెన్షన్ గాని మనం చెప్పేది అసలు వేర్ ఆర్ వి కమింగ్ ఫ్రమ్ అనే విషయం అర్థం చేసుకుంటే మేబీ నేను ఎందుకు ఇలా మాట్లాడితే మీకు అర్థం అవచ్చు సేమ్ థింగ్ గోస్ దేర్ దోస్ కైండ్ ఆఫ్ రియలిస్టిక్ పాయింట్స్ ఉంటాయి మూవీలో కదా చాలా చక్కగా చెప్పేసారు బట్ మెయిన్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ అనేవి చాలా రేర్ గా వస్తూ ఉంటాయి అది కూడా చాలా కొన్ని కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం సో యావంలో ఎలాంటి కాప్ రోల్ మెయిన్ గా హౌ స్ట్రాంగ్ షీస్ అక్కడ ఏం రాస్తుంది ఎస్ ఆడపిల్లనే అయితే ఏంటంట అది వింటే ఎలా అనిపిస్తుంది అంటే కొన్ని విషయాల్లోనే ఓకే అమ్మా అమ్మాయి కదా నీకు ఎందుకు అమ్మాయి ఉన్నారు కదా ఎందుకు ఇవన్నీ ఒక్కదాని ఎక్కడికెళ్తేసుకెళ్ళొచ్చు కదా అసలు యుగంధర్ ఉన్నారు అంటారా మన మా చెప్పాను సో అలాంటి విషయంలోని ప్రతిసారి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి జస్ట్ బికాస్ యు కమ్ ఫ్రమ్ అ బ్యాక్గ్రౌండ్ సర్టిన్ జెండర్ అది బ్రేక్ చేయాలన్నా భయం వేస్తుంది ఎందుకంటే మన చుట్టుపక్కల ఎవరు బ్రేక్ చేయలేదు మనం చేసి అది ఫెయిల్ అవుతే లేదా అది సరి వర్కౌట్ అవుతే లేదా బ్యాక్ ఫేర్ అవుతే మనం నవ్వులు పాలు అవుతామా లేదా దానివల్ల ఏమైనా హానికరం అవుద్దా అది మనకు తెలియని ఒక పాయింట్లోని కూడా తెలియక ఒక మనకి నెక్స్ట్ డే ఉంటుందో తెలియనప్పుడు కూడా మనం మన మీద మనకున్న ఒక నమ్మకం బట్టు ఒక సంకల్పం వల్ల మనం ముందుకు వెళ్ళేటప్పుడు కొన్ని అడ్డంకులు వస్తాయి అయినా సరే ఓకే వన్ ఆఫ్ ది రెస్ట్రిక్షన్ బీయింగ్ అ ఫీమేల్ క్యారెక్టర్ ఫీమేల్ అనడం వల్ల సో అలాంటి చాలా పాయింట్స్ డీల్ చేస్తారు ఈ యొక్క మూవీలోని సౌమ్య అనే క్యారెక్టరు సో మనం పోలీస్ అయిపోతే ఎస్ షీజ్ అ స్ట్రాంగ్ గర్ల్ అని ఒక భ్రమలో ఉంటే ఈ సినిమా ఆ భ్రమని బ్రేక్ చేస్తుంది ఎందుకంటే ఎస్ షీజ్ అ ఫీమేల్ ఎస్ షీజ్ అ పోలీస్ ఆఫీసర్ ఓకే ఐ డోంట్ వాంట్ డూ ద ఫీమేల్ పోలీస్ మే పోలీస్ యు నో ఇట్స్ ఇట్స్ దట్ దట్ టు సే పోలీస్ ఆఫీసర్ అవును ఓకే అంటే ఆటోమేటిక్గా స్ట్రాంగ్ కదా మరి అనే ఒక మైండ్ సెట్లో ఉన్న వాళ్ళకి ఈ మూవీ ఒక రియాలిటీ చెక్ ఇస్తుంది సో ఒక వల్లబిలిటీ ఒక స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటూ కూడా ఒక వల్నరబిలిటీ ఒక అన్ష్యూరిటీ ఇలాంటి ఒక రియలిస్టిక్ పాయింట్స్ డీల్ చేస్తుంది నాకు అది చాలా

అఫీషియల్ గా మిమ్మల్ని ఆన్ బోర్డ్ అవ్వడం బట్ అంత స్ట్రగుల్ అయ్యి ఈరోజు సక్సెస్ అంత రిజల్ట్ వచ్చింది బట్ మ్యామ్ అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ మ్యామ్ గామి లాంటిది ఇంకా లైఫ్ లో ఒకసారి వస్తుంది అలాంటి సినిమా అయితే అలాంటి ఎక్స్పీరియన్స్ ఒక యాక్టర్ గా ఏమీ లేని ఏమీ లేకుండా కూడా దమ్ముండి చేసే ఒక మనిషి కింద చూస్తారేమో అనే ఒక మైండ్ సెట్ లో అనిపించింది నాకు అంటే ఇది నేను ఐ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు సౌండ్ ఐ డోంట్ నాట్ లోటింగ్ కాదు ఐ నోట్ లోటింగ్ బట్ ఇట్స్ మోర్ లైక్ స్టార్ట్ అయినప్పుడు సినిమా ఇట్స్ అ క్రౌడ్ ఫండెడ్ ఎట్ మాకు మాకు క్రూలేదు వెళ్ళేది ఒక పద్నాలుగు మంది పదిహేను మంది ఒక ఎక్కి వెళ్ళిపోయాం వారణాసి కుంభమేళ లడాక్ హిమాలయాస్ అది ఒక్కదాన్నే అమ్మాయిని థీమంతలో వెళ్ళి అసలు అంటే అది ఉంటుంది కదా హౌ ఫార్ విల్ యు గో ఫార్ వాట్ యు బిలీవ్ ఇన్ హౌ ఫార్ విల్ యు గో ఫర్ యువర్ డ్రీమ్ అంటారు కదా దిస్ ఈస్ హౌ ఫార్ ఐ విల్ గో ద మోర్ ది ఆపర్చునిటీస్ మేబీ ఐ విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు గో ఫార్దర్ ఫర్దర్ ఎంత దూరం వెళ్ళగలవు నీ నీ కళ కోసం నువ్వు నేను అంత దూరం వెళ్ళగలను ఇంకా వెళ్ళగలను చూద్దాం మనకు వచ్చే అవకాశం బట్టి అదే నేను అనుకుంటున్నా ఐ థింక్ ఐ డి ఆన్సర్ యూ క్వశ్చన్ పర్ఫెక్ట్లీ సో మ్యామ్ అండ్ మీరు రాసిన పుస్తకాలన్నీ ఎప్పుడు ప్రింట్ చేయబోతున్నారు అండ్ మెగాఫోన్ ఎప్పుడు పడుతుంది పుస్తకాలు ఏం లేదు ఒకటి రెండు ఏదో రాసాం మనం నేను ఆతర్ అవుదాం అనుకున్నా అబ్బో చాలా కళలు ఉన్నాయి మళ్ళీ అది సో ఆతర్ పక్కన పెట్టండి మ్యామ్ మెగాఫోన్ ఎప్పుడు పట్టుకుంటున్నారు నేనా రాస్తే మంచిది రాయాలి దానికి నేను చాలా ఐ హ్యావ్ టు నేను ముందు ఐ నీడ్ టు బి ట్రైన్ ఇన్ దట్ దాని గురించి నేను నేర్చుకోవాలి ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ చేస్తే మంచిది చేయాలి కొంచెం గుర్తుండేది చేయాలి దానికి టైం పడుతుంది కాబట్టి ఐ డోంట్ నో వెన్ ఐఎమ్ రెడీ బట్ వెన్ ఐఎమ్ రెడీ మీకు తెలుసు మీ దగ్గర ఆల్రెడీ నవీన్ రాసుకోండి ఇప్పుడు మంచి సినిమాలు ఇలాంటి ఇలాంటి మంచి మంచి సినిమాలు తో నువ్వు నన్ను అబ్జర్వ్ చేసి ఉంటే నేను ఎంత ఐ ట్రై టు లర్న్ ఆన్ సెట్ కూడా మంది ఓన్లీ యాక్టింగ్ కాకుండా అన్నిట్లో మనకి ఆ క్యూరియాసిటీ బట్ మీ దగ్గర నవీన్ చంద్ర గారి డేట్స్ ఉన్నాయిగా మ్యామ్ నా దగ్గర చాలా మంది డేట్స్ ఉన్నాయి అందని వెట్ తీసేద్దాం ఒక సినిమా అద్భుతంగా అసలు ఏమంటావ్ తప్పకుండా నా డేట్స్ కూడా ఉన్నాయి నూడు నేను ఆర్డర్ నేను కన్సిడర్ చేశా శిష్టా సో ఫైనల్లీ

అండ్ ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్ అర్ ఆడియన్స్ ఇస్ ద హోల్ పర్పస్ అండ్ మోట్ ఆఫ్ అవర్ లైఫ్ సో ఇలాంటి ఒక మంచి టీము ఈ ఇలాంటి ఒక మంచి స్క్రిప్ట్ దొరికింది నాకు నాకు చాలా హ్యాపీ అండ్ ఐ ఫీల్ హ్యాపీ లక్కీ దిస్ ఇస్ ఎస్ ఎర్లియర్ సెట్ ఆల్వేస్ ఎక్స్పెక్టెడ్ ద అన్ఎక్స్పెక్టెడ్ అనే ఇలాంటి క్యారెక్టర్తోనే నేను వస్తున్నాను మీ ముందు వెయిట్ ఫర్ అ సర్ప్రైజ్

కాన్స్టెంట్లీ గివింగ్ ఆడియన్స్ ఆ సినిమా వచ్చే సినిమా హాల్కి వచ్చే ముందు ఒకసారి చూసి వచ్చేస్తే రియల్ ఫన్ అండ్ ఎంత ఎక్స్పెక్ట్ చేసినా మీరు ఎంతే ఆంటిసిపేట్ చేసినా ప్రెడిక్ట్ చేసినా మీరు అనుకునే దానికంటే ఇక్కడ వేరేనే ఉంది